బై నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకు అందరికీ ఒక విన్నపం, ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఎందువల్లంటే రాబోయే ప్రతి ఒక్క వీడియో మీరు చాలా తొందరగా చూడ. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం. ఈ రోజు మనము నవంబర్ 16 నుంచి 13 నవంబర్ వరకు ఏ రకంగా ఉండబోతుంది రాశి ఫలాలు తెలుసుకోబోతున్నాము. ప్రతి ఒక్క రాశి వారికి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందువల్లంటే మాసిక రాశి ఫలంలో మంత్రి హోరోస్కోప్ లోపల ముఖ్యంగా గ్రహాలు మారడం వల్ల ఈ సమయకాలం లోపల 16 నవంబర్ నుంచి గ్రహస్థితి ఎక్కువ పరివర్తన అవ్వడం వల్ల ఏ రాశి వారికి ఎలా ఉంటుంది చాలా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో, మీ జాతకంలో చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి ఆధారంగానే మీరు ఈ రాశి ఫలాలు చూడడానికి ప్రయత్నించండి. అలాగే దాంతోపాటు ఈ రాశి ఫలాలు మనం తెలుసుకునే ముందు దానికన్నా ముందు గ్రహస్థితి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందువల్లంటే గ్రహస్థితి ఆధారంగానే ఈ రాశి ఫలం నిర్మితం చేయడం జరిగింది. రాహు మరియు కేతు మేషరాశి అలాగే తులారాశి లోపల సంచారం జరగబోతుంది. కుజుడు వృషభ రాశి లోపల వక్రంలో ఉన్నాడు. దేవగురు బృహస్పతి మీన రాశి లోపల వక్రంలో ఉన్నాడు. శనిదేవుడు మకర రాశి లోపల ఉన్నాడు. అలాగే సూర్యుడు బుధుడు అలాగే శుక్రుడు ఈ మూడు గ్రహాలు వృశ్చిక రాశి లోపల గోచరం జరగబోతుంది. మరియు చంద్రుడు సింహరాశి నుంచి కుంభరాశి వరకు సంచారం చేసుకోబోతున్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా మీ రాశి ఫలాలు నిర్మితం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ గోచర సమయకాల లోపల నిర్మితమే కొన్ని యోగాలు ఏంటంటే, చంద్రునితో పాటు యోగాలు నిర్మితం డైలీ మారుతుంటాయి. కానీ కుజుడు అలాగే శనిదేవుని సంబంధం నవమ పంచమ యోగం, అలాగే కుజుడు రవి శుక్ర అలాగే బుధుడు సమసప్తక యోగం రాబోయే రోజుల్లో ఉండడం వల్ల దీని ప్రభావం మీ రాశి పైన ఏ రకంగా ఉండబోతుంది తెలుసుకుందాం. ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఎవరైతే మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రాశి ఫలాలు ఇంకో విషయం ఏంటంటే, ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నా కొద్ది మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా తెలుసుకోండి. నేను చెప్పే ప్రతి ఒక్క విషయాలు ఇలానే జరుగుతాయని మీరు అనుకోకండి. జాతకంలో మీ గ్రహస్థితి అలాగే దశ అంతర్దశ ప్రతికూల అనుకూల విశేషాలు తెలుసుకొని మీరు రాశి ఫలాలు చూడడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం ముందుగా తెలుసుకుందాం మేషరాశి. మేషరాశి వారికి ఈ రాబోయే రోజులు కనుక చూసుకున్నది, ఈ 15 డేస్ కనుక చూసుకున్నది, మేషరాశి వారికి కొన్ని విషయాల లోపల కొన్ని ఇబ్బందులు కనబడబోతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు రాబోయే రోజుల్లో మేషరాశి వారికి అనుకోకుండా ఎదురయ్యే అవకాశం చాలా గట్టిగా ఉండబోతుంది. ఏదైనా అనవసరమైన గొడవల లోపల చికాకులు, అనవసరమైన టెన్షన్, అనవసరమైన ఆందోళన పడడం రాబోయే రోజుల్లో మీ వెంట స్వాభావికంగానే కనబడబోతుంది. అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళి ఉండాలనుకుంటారో, ఎవరైతే పర్మనెంట్ విదేశాల్లో ఉండాలి, సెటిల్ అవ్వాలనుకుంటారో, వాళ్ళకి రాబోయే రోజుల్లో చాలా అనుకూలంగా కనబడబోతుంది. ఎవరైతే వీసా కోసం అప్లై చేశారో ఆ వీసా సక్సెస్ అయ్యే అవకాశం కూడా రాబోయే రోజుల్లో మేషరాశి వారికి కనబడబోతుంది. ఇక్కడ పంచమాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల, అంటే ముఖ్యంగా మేషరాశి వారి సంతానం ఎవరైనా కావచ్చు, వాళ్ళ సంతానం వల్ల కొద్దిగా ఇబ్బంది, మానసిక ఆందోళన, వాళ్ళ అనారోగ్యం వల్ల కావచ్చు, వాళ్ళ కెరియర్ వల్ల కావచ్చు, వాళ్ళ భవిష్యత్తుతో పాటు ముడిపడిన కొన్ని విషయాల పడడం వల్ల కావచ్చు, మేషరాశి వారికి రాబోయే రోజుల్లో కొద్దిగా మానసిక ఆందోళన ఎక్కువ చూస్తుంటారు. అలాగే డబ్బు వల్ల కొద్ది రాబోయే రోజుల్లో కొన్ని ప్రాబ్లమ్స్ జనరేట్ ఎక్కువగానే అవుతుంటాయి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మేషరాశి వారు తెలుసుకునే విషయం, ముఖ్యంగా ఎవరైతే ఇన్కమ్ సోర్స్ కోసం చాలా ప్రయత్నిస్తున్నారో, డబ్బు ఆదాయం పెంచుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నారో, ఆదాయం పెరిగే అవకాశాలు అయితే చాలా గట్టిగా కనబడబోతున్నాయి. ఆదాయం గురించి ఇబ్బంది లేదు. ఇక్కడ ఏంటంటే, ముఖ్యంగా ఖర్చులు చాలా ఎక్కువ ఉండబోతున్నాయి. ఖర్చులు రాబోయే రోజుల్లో ఎక్కువ ఉండబోతున్నాయి. ఎందుకంటే ధన స్థానంలో వక్రంలో ఉన్న కుజుడు, అలాగే అష్టమ స్థానంలో ఉన్న పంచమాధిపతి, అలాగే సప్తమాధిపతి ఉండడం వల్ల ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే, డబ్బు వల్ల కొద్ది కుటుంబంలో ఖర్చులు ఎక్కువ అవ్వడం వల్ల కొద్ది మానసిక ఆందోళన ఎక్కువగానే వికారించుతుంది. దాంతోపాటు ఇక్కడ తెలుసుకునే విషయం ఒక మేషరాశి వారు ఏంటంటే, కొద్దిగా మీరు ఎంత జాగ్రత్తగా ఎంత వాణి పైన నియంత్రణ పెట్టుకుని ఉండగలుగుతారో అంత బాగుంటారు. లేకపోతే నోటి మాట జారినట్లయితే తర్వాత దాని పశ్చాత్తాపం మీకే అనుభవించాల్సి వచ్చింది. ఎందుకంటే గ్రహస్థితి ముఖ్యంగా కుటుంబ సభ్యుల కోసం అంత అనుకూలంగా మేషరాశి వారి కోసం లేదు. మోక్ష త్రికోణ స్థానం లోపల దేవగురు బృహస్పతి, అలాగే ఈ త్రిగ్రహ యోగం, అలాగే ముఖ్యంగా ఏంటంటే అమావాస్య రోజున అష్టమ స్థానంలో చతుర్గ్రహ యోగం ఉండడం వల్ల ముఖ్యంగా మేషరాశి వారికి రాబోయే రోజుల్లో ఆకస్మికంగా మీ జీవితంలో కొన్ని పరివర్తనలు జరుగుతుంటాయి. దాన్ని మీరు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి తీరాలి. కు
కుజుడు ధనస్థానంలో వక్రం ఉండడం వల్ల ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఎవరైతే డబ్బు కోసం చాలా ప్రయత్నిస్తున్నారో ఆస్తు పంపకం వల్ల కావచ్చు ఎక్కడైనా కావచ్చు డాక్యుమెంట్ పైన ఏదైనా సైన్ చేసే ముందు చాలా గమనించండి చాలా పరిశీలించండి మీరు ఏ డాక్యుమెంట్ పైన సైన్ చేస్తున్నారో చూసుకొని చేయండి తొందరపాటు ఎలాంటి విషయంలో ఎక్కువ చేసుకోకండి మీతో పాటు రాబోయే రోజులో తొందరపాటు ఎక్కువగా కలగబోతుంది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మేషరాశి వారికి ప్రేమ జీవితంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా కావచ్చు ఒక కొత్త ప్రేమ సంబంధం మొదలయ్యే అవకాశాలు కూడా కనబడబోతున్నాయి ఇక్కడ రాశి పరివర్తన అవ్వడం వల్ల కుజుడు అలాగే శుక్రుడు రాశి పరివర్తన అవ్వడం వల్ల ముఖ్యంగా క్యారెక్టర్ చాలా గట్టిగా చాలా బలంగా పెరగడం ప్రయత్నించండి రాబోయే రోజుల్లో సమాజంలో కొద్దిగా అవమానం పొందే అవకాశాలు కూడా కనబడబోతున్నాయి ఆడవాళ్ళతో పాటు మీరు ఎంత జాగ్రత్తగా దూరంగా ఉంటే అంత బాగుంది తీరుతారు ధార్మిక క్షేత్రాల లోపల రాబోయే రోజుల్లో కొన్ని అనుకోకుండా రాబోయే రోజు ధార్మిక క్షేత్రాల లోపల కొద్దిగా వెళ్లే అవకాశం ఉండబోతుంది కొద్ది ధార్మిక క్షేత్రం లోపల ఖర్చులు కూడా అంతే రెట్టింపుతోటి కనబడబోతుంది ఒక రకంగా చెప్పండి మేషరాశి వారికి ఈ రాబోయే రోజుల్లో 15 డేస్ ఏవైతే ఉన్నాయో కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా ఉండాలి ఆత్మవిశ్వాసం పైన కొద్దిగా గట్టిగా నిఘా పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా రాబోయే రోజుల్లో మేషరాశి వారు ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి ప్రతిరోజు మార్నింగ్ తొందరగా లేవండి ఆదిత్య యుద్ధ స్తోత్రం చదువుకోండి హనుమాన్ చాలీసా ప్రతిరోజు ఎక్కువ చదువుకోవడానికి ప్రయత్నించండి బాగుంటారు శ్రీ మాతృ నమః.